అయితే ఇవన్నింటిని కూడా అవసరమైన పక్షం లోపల పెయిడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేసి క్యాండేచర్ ఎక్స్పెండిచర్ లోపల కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పి వారు చెప్పారు. వారికి దీనికి సంబంధించి ఒక కమిటీ ఉంటుందని, ముందు జిల్లా కలెక్టర్ నుంచి ఒక నివేదిక కోరిన తర్వాత దాన్ని ఈ రకంగా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఉదాహరణకి నేను మీ ముందు ఆదివారం 31 ఆగస్టు 2014 రోజు నమస్తే తెలంగాణ దినపత్రికను చూసినట్లయితే, ఆ రోజు మంత్రి హరీష్ గారు గజ్వేల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకే మీటింగ్కు సంబంధించి నమస్తే తెలంగాణ దినపత్రిక ఎన్ని చోట్ల ఎంతెంత వార్తలు రాసింది, అదే రీతి లోపల ఎదురుగున్నటువంటి అభ్యర్థులకు ప్రచారాన్ని ఇస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని చూస్తే, ఇది 31 ఆగస్టు 2004 మెదక్ ట్యాబ్లెట్, ఇది నిన్నటిది. ఇది గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి ఐటెం రాస్తూ, మిగతా ఇద్దరు అభ్యర్థుల గురించి రాసినటువంటి నెగటివ్ ఐటెం ఏంటంటే అభ్యర్థులు ఎక్కడ అని రాస్తా ఉన్నారు. వీరు అభ్యర్థులు సభలు పెడితే, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ మీటింగ్లు పెడితే వాటి గురించి వార్తలు ఇవ్వకుండా కేవలం టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వార్తల్ని ఒకటే మీటింగ్ ఫస్ట్ పేజీలు ఇస్తే మళ్ళీ లోపల పేజీలో మధ్య పేజీ మొత్తం జిల్లా ఎడిషన్ టాబ్లాయిడ్లో సెంటర్ స్ప్రెడ్ మొత్తం కూడా తిరిగి అదే వార్త. ముందు పేజీలో ఏదైతే సత్తా చాట్ చూపిద్దామనేటువంటి వార్త ఉందో తిరిగి దాన్నే మళ్ళీ డిస్ట్రిక్ట్ పేజీ సెంటర్ స్ప్రెడ్లో ఫుల్ పేజీ రాస్తా ఉన్నారు. ఈ జిల్లా ఎడిషన్ మొత్తం లోపల ఎక్కడ కూడా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభలు కానీ ఇతరత్వ అంశాలు కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇదే వార్తని మళ్ళీ మనం జనరల్ పేజీ తీసుకున్నట్లయితే, అంటే స్టేట్ ఎడిషన్ తీసుకుంటే, స్టేట్ ఎడిషన్ లోపల కూడా మళ్ళీ ఇదే వార్త మళ్ళీ మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే వార్త మళ్ళీ మెయిన్ ఎడిషన్లో ఒక ఫుల్ పేజ్ కూడా కవర్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ని వయలేట్ చేస్తూ, ఒక అభ్యర్థికి అనుకూలంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ, పెయిడ్ ఆర్టికల్స్ కంటే అధ్వాన్నంగా కరపత్రంలాగా ఈ పేపర్ని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా టీ న్యూస్ ఛానల్ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక మీటింగ్ ఒక సందర్భంలో జరిగితే హాఫ్ అన్ అవర్ మీటింగ్ జరిగితే అదే హాఫ్ అన్ అవర్ సీడీని పొద్దునుంచి సాయంత్రం దాకా రిపీటెడ్గా చూపిస్తూ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వీటన్నింటిని కూడా మేము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధమైనటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు, వారు నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరై క్యాండిడేట్తో పాటు కలెక్టర్ గారిని కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చాం. మేము వారికి చివరికి చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ పత్రికల మీద ఆంక్షలు పెట్టడం అనేది మా ఉద్దేశం కాదు. ఈ క్యాండిడేట్ పేరు మీద వస్తున్నటువంటి వార్తలన్నింటినీ పెయిడ్ ఆర్టికల్స్ కిందనైనా ట్రీట్ చేసి క్యాండిడేట్ దాని కింద చూపించడంతో పాటు, ఈ దినపత్రిక చట్టబద్ధంగా ఇతర అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాలని కూడా ప్రచురించే రీతి లోపల వారికి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు మేము ఎన్నికల అధికారికి ఇచ్చినటువంటి దీని మీద చర్య జరగకపోతే రేపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. ఈ పేపర్ పత్రికకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఎవరు ఇవ్వాలో, ప్రెస్ కౌన్సిల్లో ఎక్కడ ఇవ్వాలో వారికి కూడా అందజేస్తాం. అంటే దిస్ ఈజ్ వాట్ వీ కెన్ డూ అన్న. గతంలో ఇచ్చారు ఏం చేయలేదు అంటే, మీకు తెలుసు, ఎక్కువ మాట్లాడితే వైర్లు ఊసిపోతూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ మాట్లాడితే అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవు, రకరకాలైనటువంటి దౌర్జన్యాన్ని డెమోక్రసీలో డెమోక్రటిక్గా ముందుకు పోకుండా దౌర్జన్య ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది ప్రభుత్వం. అదే ప్రక్రియని ఉప ఎన్నికలలో కూడా కొనసాగించి ఇతర పార్టీల అభ్యర్థులపై నెగటివ్ ఆర్టికల్స్, ప్రచారం ప్రారంభమైన మొదటి రోజే అభ్యర్థులు ఎక్కడ అని రాస్తారు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏమో సత్తా చూపిద్దామంటారు. సత్తా పేపర్ల మీద చూపించుకుంటున్నారు, ప్రచార ఆర్భాటం చూపిస్తూ ఉన్నారు. దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి మేము సవినయంగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.